రోజంతా ఎండలో పనిచేసే ట్రాఫిక్ పోలీసులకు ట్రాఫిక్ ఎస్ఏ దివాకర్ ఒక జత బట్టలు వాటర్ బాటిల్స్ అందించి తన సహృదయాన్ని చాటుకున్నారు. ఏఎస్పీ చందోల్ చేతుల మీదుగా వీటిని అందించారు. ఈ సందర్భంగా ఏసీ మాట్లాడుతూ మరిడి తల్లి పండుగకు సంబంధించి ఎటువంటి ఆంక్షలు పెట్టలేదని కేవలం పర్మిషన్ కోసం అప్లై చేసుకోమని మాత్రమే తెలిపామన్నారు. నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో శ్రీ రామంజనేయ క్లాత్ స్టోర్స్ కి సంబంధించిన వాళ్ళు మన నర్సీపట్నం టౌన్ లో పని చేస్తున్న ట్రాఫిక్ సిబ్బందికి వాళ్ళకి ఒక షర్ట్ ఒక ప్యాంట్ ఈ ఎండాకాలంలో రోడ్డు మీద చాలా కష్టపడి పని చేస్తున్నారు అన్న ఉద్దేశంతో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో దీని ఆధ్వర్యంలో నర్సీపట్నం టౌన్ పోలీస్ సిబ్బంది మరియు ఇన్ఛార్జ్ సిఏ గారి సమక్షంలో ఇవ్వడం జరిగింది. ఇంతే కాకుండా మా దగ్గర వర్క్ చేసే ఒక హోమ్ గార్డ్ ఒక కొడుకు తను ఆంధ్రాలో ఫస్ట్ అవడం జరిగింది కోరుకొండ సైనిక్ స్కూల్ ఒక ఎంట్రన్స్ లో. సో తనకి కూడా మా తరపు నుంచి సపోర్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ పిలిపించేసి నా చేతుల మీదగా ఒక గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. మేము ప్రతి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంటే నోటీసులు అయితే ఎవరికి ఇవ్వలేదు. మేము చాలా మంది అప్లై చేసుకుంటుంటారు, దానికి తగిన రిస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవే చెప్పాము, వీళ్ళకి అదే చెప్పాము. మేము ఇవ్వనని ఎప్పుడు ఎవరిని ఆపడం జరగలేదు. మేము ఏ పండగైనా చేసుకోమంటాము. పండగ అనేది ప్రజల కోసం చేస్తుంటారు. ప్రజలు ఒక విగ్రహానికి అంటే ఒక టెంపుల్కి 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి ఇట్లా పెద్ద పెద్ద పండుగలు చాలా జరిగినాయి. కళ్యాణ కులవలో కానీ దారమట్టంలో కానీ నెక్స్ట్ మనకి నక్కపల్లిలో ఉపమాక టెంపుల్ కానీ అంటే మేమేం చేయలేము. ఏ పండగ అయితే నేను ఆపలేదు. పండగకి పర్మిషన్ ఇస్తాము. షరతులు కూడా వర్తించకుండా ఎక్కడన్నా పండుగలు ఎలా చేస్తారంటే పోనీ చెప్పండి. షరతులు పెట్టడం పోలీసులు తప్పు కాదు కదా. దాని మీద ర్యాలీ చేస్తున్నారు. తర్వాత నా దగ్గరికి ఎప్పుడు రాలేదు. సిఏ గారి దగ్గరికి రాలేదు. మేము మరి నోటీస్ ఇచ్చారన్నారు, అదైతే పోనీ ఎవరు సిగ్నేచర్ ఉందో చెప్పినా సరిపోతుంది. పోనీ వేరే వాళ్ళకి పర్మిషన్స్ ఇచ్చారు అన్నారు, పోనీ ఆ పర్మిషన్స్ ఏదైనా కాపీ ఉన్నా సరే నేను చూస్తాను. మరి నేనైతే ఎవరికి ఇవ్వలేదు. అది గత 6